పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలో ఆరోగ్య మహిళా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలు ప్రారంభించారు. మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలో ఆరోగ్య మహిళా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలు ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలు మాట్లాడుతూ మహిళా ఆరోగ్య కేంద్రాల ద్వారా 8 విభాగాల్లో మహిళలకు అవసరమైన పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ జరిగిన వారికి తదుపరి చికిత్సను పూర్తి ఉచితంగా అందించేందుకు ఆరోగ్య మహిళా కేంద్రాలు దోహదపడతాయని అన్నారు. మహిళా ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేసిందని, సహజంగా ఇంట్లోని మహిళలు వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని, దీన్ని నివారించేందుకు పూర్తి స్థాయిలో మహిళలకు పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సను ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు. గతంలో చిన్న ఆరోగ్య సమస్య వచ్చినప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, నేడు జిల్లాలో ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల వసతులతో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఆరోగ్య మహిళా కేంద్రం నిర్వహణ పట్ల విస్తృత ప్రచారం నిర్వహించి మహిళలందరికీ వైద్య సేవలు అందే విధంగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. రెండవది ఇక్కడ రాఘవపూర్ మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దీని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇది చాలా మంచి ఆలోచన. మరి ప్రభుత్వం మా మహిళల కొరకు, మా సోదరిమణుల కొరకు మరి 1000 రూపాయలు ఖర్చు పెట్టి, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది. దీనిలో ముఖ్యంగా మహిళల కొరకు మరి రక్తహీనత, కొంతమంది మామూలు ఉంటారు ఇట్లా, కానీ బాగా నీరసంగా ఉంటూ ఉంటారు. ఏ పని చేసినా కూడా చాత కాదు, నడిస్తే మోసత్తా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో అంటే రక్తం లేకపోవడంతో మరి వాళ్ళు పాపం అంటే రోజువారీ కార్యక్రమాలు పాల్గొంటారు, గర్భవతులు కూడా అవుతారు, అయినా కూడా వాళ్ళకు బలహీనంగా ఉండి ఏం పనిచేయలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళని కూడా అటువంటి వాళ్లకు పరిశీలించి, అట్లాగే థైరాయిడ్ అని ఉంటుంది ఇక్కడ గొంతులో, ఇట్లాంటి వాపులు వస్తూ ఉంటాయి, అది కూడా మంచి జబ్బు కాదు. అటువంటి దాని కొరకు కూడా మరి మందులు ఇచ్చి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. తర్వాత కొంతమందికి మరి గుండె రక్తపోటు వస్తూ ఉంటుంది, రక్తపోటు, ఈ రక్తపోటుతో గుండెపోటు వస్తూ ఉంటుంది. ఈ రక్తపోటు వస్తే ఒక్కొక్కసారి ఇక్కడ మెదడు నరాలు చిట్టిపోయి పక్షవాతం వస్తుంది. ఇప్పుడు తెలియకపోయినా ముందొచ్చే వారాల్లో ఖచ్చితంగా తెలుస్తుంది. ప్రతి దగ్గర మనం చూసేది ఒక విషయం ఉంటుంది, కొన్ని కష్టాలు వచ్చిన తర్వాత, రోగాలు వచ్చిన తర్వాత ప్రభుత్వాలు అప్పుడు కదలికలకు వస్తాయి. రోగాలు వచ్చిన తర్వాత మీరు ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఖర్చులు అయిపోయిన తర్వాత, ఏకైక రాష్ట్రం అనేది మీ రోగం వచ్చే ముందునే రోగాల్ని దూరం పెట్టడానికి, రోగాలు రాకుండా కాపాడుకునే రాష్ట్రం మనది. ఈ రాష్ట్రంలో ఉండడం మన అదృష్టంలో. ఎక్కడెక్కడో దూరం ఉండేవాళ్ళు, డాక్టర్లు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. మనం వెళ్ళినా కానీ ఒక 6 రోజు మనం డాక్టర్ని కలవాలనే మనం వెయిటింగ్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆసుపత్రులు మన దగ్గరికి వచ్చాయి, వైద్యం కూడా మన దగ్గరికి వచ్చింది, డయాగ్నోస్టిక్లు కూడా ఎక్కడికి వెళ్ళకుండా ఈ డిహబ్ లాంటివి మనం పెట్టుకుంటే, ఎవరైనా ఉపయోగించారమ్మా డిహబ్ లాంటివి స్కానింగ్లు అన్నీ చేయించడానికి? స్కానులు కూడా ఇంకా డబ్బులు ఖర్చు లేకుండా దగ్గరలో పెట్టడానికి అది కూడా మనం ప్రభుత్వం చూసుకుంటున్నాం. అంటే అన్ని రకాలుగా పోషక ఆహారం నుంచి ఆరోగ్యంకి రావాల్సిన మనకి మందుల నుంచి ఆరోగ్యం రాకుండా ముందుగా కాపాడుకోవడానికి ఇవన్నీ ఆలోచించిన ప్రభుత్వం మనది. ఇప్పుడు మన వైపు నుంచి మనం చేయాల్సింది ఏంటి? సద్వినియోగం చేసుకోవాలన్న. ఆసుపత్రులు ఉన్నారు, చక్కటి డాక్టర్లు ఉన్నారు, మహిళా డాక్టర్లు ఉన్నారని మన గవర్నమెంట్ ఎమ్మెల్యేగా చెప్పడం జరిగింది. ప్రతి ట్యూస్డే నాడు మీరు ఇక్కడికి రావాలి, ఏ కష్టాలు ఉన్నా ఇక్కడ చెప్పాలమ్మా. ఇక్కడ కాకపోతే పెద్ద ఆసుపత్రికి పంపించడానికి కూడా ఇక్కడ నుంచే మీకు రెఫరల్ చేసి పంపించడం జరుగుతుంది. ఆ ఆసుపత్రిలో కూడా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి, మీకు మంచి చికిత్స అందడానికి అక్కడ కూడా ముందుగానే గౌరవనీయ మంత్రి గారు, ఎమ్మెల్యే గారు అక్కడ ఆదేశాలు ఇచ్చి పెట్టారు. అక్కడ కూడా చక్కగా మిమ్మల్ని చూసుకోవడం జరుగుతుంది. కదలిక తీసుకొని రావడం వరకు మీ బాధ్యత. మీరు ఒకటే వినడం కాదు, మీ పక్కనున్న వాళ్ళకి, ఇటువైపు ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ మాట అందించాలి. ప్రైవేట్ ఆసుపత్రికి అస్సలే వెళ్ళే అవసరం లేదు. పూర్తిగా చికిత్స ప్రభుత్వంలో, మంచి చికిత్స, అద్భుతమైన చికిత్స, అంతేకాకుండా ఫ్రీలో ఉంది. ఇంత ప్రభుత్వం మీకోసం చేసినప్పుడు కదలిక తెచ్చుకొని అందరిలో మాట అందించి ఇక్కడికి వస్తారని నేను పూర్తి నమ్మకం నాకు ఉందమ్మా. ఇక్కడ వచ్చినప్పుడు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ఏ అధికారి కూడా మిమ్మల్ని అనవసరంగా మీ సమయాన్ని వృధా చేయకుండా మిమ్మల్ని ఎంత గౌరవంగా చూసుకోవాలో అంత గౌరవంగా చూసుకుంటారంటే హామీ కూడా నేను